రెడ్డి జగన్ రెడ్డిలు ఒళ్ళు బలసి పాదయాత్ర చేశారా అని ప్రశ్నించారు. మంత్రి బొత్స హైదరాబాద్ ఢిల్లీలో ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. మంత్రి అంబటికి గంట అరగంట తప్ప కనీసం పోలవరం డిజైన్ కూడా తెలియదని ఎద్దేవా చేశారు. మంత్రులు ఒళ్ళు బలసి కోర్టు చర్చిలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. 17వ రోజు అమరావతి మహాపాదయాత్ర ఏలూరు దగ్గరలోని వంగాయగూడ నుంచి ప్రారంభమై దెందులూరు మండలం కొవ్వలి వరకు సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు సంఘీభావం ప్రకటించారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రజల భారీ స్పందన మధ్య సాగుతోంది. ఏలూరు దగ్గరలోని వంగాయగూడ నుంచి 17వ రోజు పాదయాత్ర ప్రారంభమై దెందులూరు మండలం కొవ్వలి వరకు సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులకు మద్దతుగా అనేక మంది తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. మీ వెంటే మేమంటూ భరోసా ఇచ్చారు. దెందులూరు నియోజకవర్గం కొత్తూరు నుంచి రైతుల మహాపాదయాత్ర ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో మహిళలు రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో అమరావతి పాదయాత్రకు అద్భుత స్పందనొస్తోంది. అశేష జనవాహిని అమరావతి రైతులు మహిళలకు బ్రహ్మరథం పడుతున్నారు. జై అమరావతి నినాదాలతో దెందులూరు మారుమోగింది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు లాయర్లు. ఏలూరులోని టొబాకో ఫంక్షన్ హాల్లో భోజన విరామం ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఆంక్షల పేరుతో అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న రైతులు మాత్రం మహాసంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఎవరు అడ్డొచ్చినా అమరావతి పాదయాత్ర ఆగదన్నారు రైతులు. పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కథలు పడొద్దండి. సెంటు భూమి లేరు మీరు. ఇవాళ మేము ఇస్తే ఇవాళ 1000 ఎకరాలు ఇస్తే మమ్మల్ని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒళ్ళు బలిసి మేము బయలుదేరామా? ఈ ఎండలో ఇట్లాంటిది కళ్ళెమ్మటి రక్తం వస్తుంది. కాళ్ళకు బొబ్బలు కూడా వచ్చినాయి మరి నా కాళ్ళకైతే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము తిరుగుతుంటే మాకు అవసరం లేదండి ఇళ్లలో ఉండి. మీకు గంట కావాలి, అరగంట కావాలి. ఒళ్ళు బలిసి మీకు ఒక గంట ఉంటావా, అరగంట వస్తావా, సుకన్యా సుజన అంట మాట్లాడేది మీరు ఫోనుల్లో. సిగ్గు లేకుండా మమ్మల్ని అట్లా మాట్లాడొద్దండి. మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని అనాల్సి వస్తుంది, మీ ఇంట్లో లేడీస్ని కూడా అనాల్సి వస్తుంది. మీరు పాదయాత్ర చేశారు కదా గతంలో, మరి 2000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లు చేశారు. మరి మీకు ఎంతమందికి వచ్చినాయి? మీరు చేసినప్పుడు ఎంతమంది గర్భిణీలు వచ్చినాయి? అలాంటి మాటలు మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అమరావతి రైతుల మీద ఎవడైనా సరే. బొచ్చ మాటలు అసలు అతని విద్యాశాఖ, అసలు విద్యాశాఖలో ఏం జరుగుతుందో కూడా అతనికి తెలియనటువంటి పరిస్థితులు. 5 నిమిషాలు ఆపేస్తాడంట. మరి 16 రోజుల నుంచి అన్నమాట తర్వాత 16-17 రోజుల నుంచి మరి పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మరి ఎక్కడ ఆపలేకపోయాడే. మాటలు వేరు, చేతలు వేరు. చేతలు ప్రభుత్వం కాదు అనేటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి అమరావతి రైతుల పాదయాత్రపై అవాకులు చవాకులు పేరుతున్న మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు అమరావతి పరిరక్షణ సమితి నేతలు. గతంలో రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డిలు ఒళ్ళు బలిసి పాదయాత్ర చేశారా అని ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్ ఢిల్లీలో ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఉత్తరాంధ్రకు ఏమీ చేయలేదన్నారు. కనీసం బొత్స తన శాఖపై కూడా సమీక్ష చేయలేని స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ మంత్రులు ఒళ్ళు బలిసి న్యాయస్థానాలు, న్యాయమూర్తుల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం మేము పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవాకులు చివాకులు. ఒక మంత్రి వెదవలంటాడు, ఒక మంత్రి ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తున్నాం అంటాడు. ఒక్కసారి ఒక మంత్రి అయితే, మరీ ఉత్తరాంధ్ర మంత్రి అయితే ఇలా పాదయాత్ర నావటం 5 నిమిషాల పని అంటాడు. అసలు వీళ్ళు మంత్రులేనా, వీళ్ళు మంత్రులేనా అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఇంతమంది మా వెంట ఉన్నారు. మీరెన్ని చేసినా సరే, ఎన్ని అరాచకాలు చేసినా సరే, మా పాదయాత్ర మీరెన్ని మాటలు మాట్లాడినా సరే, మేము ఎక్కడా కూడా వైలెన్స్ అనేది తావు లేకుండా శాంతియుతంగా ముందుకెళ్తూనే ఉన్నాము. ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. గృహిణులు ముఖ్యంగా ఎప్పుడు బయటికి రానాళ్ళు, ఓటేయటానికి కూడా రారండి చాలా మంది గృహిణులు. అలాంటి గృహిణులు ఈరోజు ముందుకొచ్చి స్వాగతం పలుకుతున్నారంటే కేవలం అమరావతి కోసం, అమరావతి మహిళలు చేసిన త్యాగం కోసం వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఒళ్ళు బలిసి చేశాడా? ఆ బలిసిన పాదయాత్రలో నువ్వు కూడా పాల్గొన్నావా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు, ఒళ్ళు బలిసే చేశారా? వాళ్ళ సోదరి షర్మిల గారు కూడా పాదయాత్ర చేశారు, ఆవిడ కూడా ఒళ్ళు బలిసే పాదయాత్ర చేశారా? రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలకున్న ఇబ్బందులు తెలుసుకోవడం కోసం ప్రతిపక్షం చేస్తున్న తప్పుల్ని, ఆ రోజు అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ప్రజలకి వివరించడం కోసం వాళ్ళు పాదయాత్ర చేశారు. మీరందరూ కూడా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి పాదయాత్ర చేసినట్టు, కానీ మేము అలా చేయలే. మీరు చేసిన తప్పుల్ని
తిరిగి సరిదిద్దుకోవాలి తప్ప ఇష్టానురీతిలో మాట్లాడితే మర్యాద దక్కదు. సీఎం జగన్ మెప్పు పొందడం కోసం మంత్రులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు అమరావతి రైతులు. హైకోర్టు పర్మిషన్తో పాదయాత్ర చేస్తున్నామని కోర్టు స్పష్టమైన తీర్పిచ్చినా మంత్రులతో అమరావతిపైన విషం చిమ్మిస్తున్నారంటూ ఫైరయ్యారు. మూడు రాజధానుల ఆవశ్యకతను ప్రజలకు చెబుతూ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తామన్నారు. మొత్తానికి 17 రోజు దాదాపు 15 కిలోమీటర్ల